రైతు బంధు విషయంలో తెలంగాణ సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఓ రాజకీయ ఆసరంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు కేసీ వేణుగోపాల్, జైరా రమేష్ వంటి నేతలు కేసీఆర్ ను, హరీష్ రావు ను టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. గులాబీ నేతల అనాలోచన, బాధ్యతా రాహిత్య వ్యాఖ్యల వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఈ పనిని తెలంగాణ రైతులు క్షమించరని కేసీ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. మరో సీనియర్ నేత జైరాం రమేష్ కూడా హరీష్ రావుపై మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని హరీష్ రావు ఉల్లంఘించారని జైరాం రమేష్ గుర్తు చేశారు. తెలంగాణలో నలుగురు సభ్యుల గ్యాంగ్ రాజ్యమేలుతోందని జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రైతులను అండగా ఉంటుందని భరోసానిచ్చారు జైరాం రమేష్. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలను అందిస్తామని, వీరితో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని భరోసానిచ్చారు. వీటితో పాటు ప్రతి రైతుకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా జైరాం రమేష్ గుర్తు చేశారు. రైతు బంధు నిధుల పంపిణీ ఆగిపోవడానికి హరీష్ రావే కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ విషయాన్ని మరింత స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. హరీష్ రావు రైతుల నోట్లో మట్టి కొట్టాడని కాంగ్రెస్ మండిపడుతోంది.